తలైవ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ అమేజింగ్ మచ్ అవైటెడ్ మూవీ దర్బార్ రిలీజ్ అయింది. చూసొచ్చా ఎలా ఉందో చెప్పేస్తా. హై, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. అన్యాయాన్ని అరికెట్టే కాప్ అంటే మన సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ ఎలా దొంగల్ని పట్టుకుంటాడు అండ్ ఫైనల్ గా ఏమవుతుంది అనే సింపుల్ స్టోరీనే ఈ సినిమా. బట్ ఈ సినిమాని తీసిన విధానం అండ్ స్టోరీని ఎలివేట్ చేసిన విధానం అండ్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని చూపించిన విధానం జస్ట్ సింప్లీ సూపర్బ్. ఈ సినిమాలో నివేదా థామస్ మన రజనీకాంత్ గారికి డాటర్ క్యారెక్టర్ ప్లే చేశారు అండ్ డాటర్ ఫాదర్ని చూసి ఎలా అయితే మురిసిపోతూ ఉంటుందో ప్రతి సీన్లో నివేదా థామస్ మురిసిపోయే సీన్స్ అన్నీ కూడా ఫ్యాన్స్ కూర్చొని థియేటర్లో సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లానే మురిసిపోతారు, సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లాంటి రియాక్షన్సే వస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా కొన్ని కొన్ని హీరో ఎలివేషన్ షాట్స్లో సినిమాల్లో కొన్ని కొన్ని చూస్తూ ఉంటే అబ్బో అనిపిస్తుంది, కానీ ఈ సినిమాలో ఏ ఎలివేషన్ షాట్ కూడా అబ్బో అనిపించలేదు, అబ్బబ్బబ్బానే అనిపించాయి. సో ఈ సినిమాలో ఓవరాల్గా ఫ్యాన్స్కి ఫ్యాన్ మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి అండ్ ఫ్యాన్స్ కంప్లీట్గా ఎంజాయ్ చేసే సినిమా ఇది. అండ్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి స్టైల్, వాక్, డాన్స్, టీజ్ చేసే విధానం అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆయనకి 70 ఇయర్స్ అనే ఎక్స్క్లమేటరీ మార్క్ అందరి ఫేసెస్లో మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చేసారు ఆయన అమేజింగ్ సూపర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తోటి. నివేదా థామస్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంది అండ్ తన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఈ సినిమాలో ఇంకోసారి అమేజింగ్గా కనిపించాయి. నయనతార అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, చాలా అంటే అంత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నట్టుగా అనిపించలేదు, బట్ ఉన్న దాంట్లో బాగానే చేసింది. ఇంకా ఈ సినిమాలో కనిపించిన మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. సునీల్ శెట్టి విలన్గా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ప్రతీక్ బబ్బర్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినా కానీ తను యాక్ట్ చేసిన చిన్న క్యారెక్టర్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఈ సినిమాకి మరో హైలైట్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫీ అని చెప్పుకోవాలి. అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అద్భుతంగా ఉన్నాయి. ఏ సాంగ్ కానీ అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్కడ ఓవర్ అనిపించలేదు, బట్ ఇన్ఫ్యాక్ట్ సీన్లోని మూడ్ని ఎలివేట్ చేసే విధంగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్లో ఎస్పెషలీ గూస్ బంప్స్ వచ్చేలాగా కూడా అనిపిస్తుంది మన అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. లైకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్బ్గా ఉన్నాయి. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ విషయానికి వస్తే స్పెషల్గా చెప్పక్కర్లేదు, హీఈస్ డెఫినెట్లీ అమేజింగ్. కానీ ఆయన సినిమాల్లో ఒక ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసుకుంటే లా అండ్ ఆర్డర్ కంటే మన హీరోనే వైలెంట్గా ఆ లాని అండ్ ఆ ఆర్డర్ని తీసుకొని వస్తూ ఉంటారు, హీరోనే న్యాయం చేస్తూ ఉంటారు అనే మెసేజ్ హిడెన్గా ఉంటుంది, కొన్ని కొన్ని సినిమాల్లో ఓపెన్గానే ఉంటుంది. ఈ సినిమాలో హీరోనే కాప్ అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ని తన చేతిలో తీసుకొని తన స్టైల్లో న్యాయం జరిగేలా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి. ఫస్ట్ హాఫ్లో ఫుల్ పవర్ ప్యాక్ మాస్ ఎంటర్టైనర్ అయితే సెకండ్ హాఫ్లో ఎమోషనల్, ఎస్పెషల్లీ నివేదా థామస్ అయితే నా చేత కంట తడి తెప్పించేసింది. సో ఆ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అద్భుతంగా వర్కౌట్ అయింది. అండ్ ఈ సినిమా ఓవరాల్గా మన రజనీకాంత్ ఫ్యాన్స్కి అయితే అద్భుతంగా నచ్చేస్తుంది, వాళ్ళకి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. కానీ నార్మల్ మూవీ గోవర్స్కి ఈ సినిమా వన్ టైం వాచ్ అండ్ డెఫినెట్లీ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కోసం డెఫినెట్గా ఈ సినిమా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ విత్ 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకెంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, దిస్ హరీష్ శంకర్. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్ అండి, ఇది తరుణ్ భాస్కర్. హాయ్, దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హాయ్, దిస్ ప్రశాంత్ వర్మ. హాయ్, దిస్ ఇస్ మేఘామ్ శ్రీహరి. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. దిస్ ఇస్ అదా శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.